కరోనా మహమ్మారి ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో విజృంభించి అనేక వేల మంది ప్రాణాలను బలితీసుకుంటుంది. దీనిని కట్టడి చేయడంలో అధికారులు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కందుకూరు పాత బ్యాంక్ బజార్కి చెందిన ఇద్దరు వ్యక్తులకు కరోనా వ్యాధి ఎక్కువగా ఉండడంతో మృతి చెందారు. దీంతో మున్సిపల్ కమిషనర్ హైడ్రోక్లోరైడ్ ద్రావణంతో అగ్నిమాపక యంత్రం సహాయంతో మున్సిపల్ సిబ్బంది చేత పిచికారీ చేయించారు. కరోనాకు బలైన వారు వలేటివారిపాలెం మండలం చుండి గ్రామానికి చెందిన వ్యక్తి ఇంటిలో చనిపోగా ఇంకో వ్యక్తి ఒంగోలు రిమ్స్లో చనిపోయారు. గడిచిన 12 గంటలలో ముగ్గురు బలయ్యారు అంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో అర్థం చేసుకోవాలి. ప్రజలు కరోనా మహమ్మారికి బలి కాకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి. Thank you.